First of all, Shivaji Anna, welcome to Irani Nawab. Thank you so much. Thank you. First of all, thank you. Congratulations. Thank you. My life lo first business start chesina. Avunu. Anduke sare panunna gaani ichanu. Na kosam. Okay, bro. Chai taste chesam. Irani chai. Ela undi? Irani chai eppudu baaguntundi. అప్పుడే దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే చాలా స్వీట్ గా టూ మచ్ స్వీట్ గా ఉండేది బయట నేను తాగి కొన్ని నేను తాగి కొన్ని కొన్ని చోట్ల పైగా నేను కాఫీ వెళ్ళి అవ్వండి నేను అది అందరికీ తెలుసు నేను ఇది బాగుంది చాలా బాగుంది మార్కెటింగ్ పక్కన పెట్టారు టీ చాలా బాగుంది దాంతోపాటు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది డెఫినెట్గా క్లిక్ అవుతుందని అనిపించింది నాకు ఎందుకంటే బేసిక్గా తేజ తెలివి అని పిలిగాడు ఏది ఊరికి అంత ఈజీగా ఆడు స్టెప్ వేయడు తొందరపడాడు వాడు ఏదో ఎక్కడ లాంగ్ రన్లో దీన్ని ఏమైంది లాభాలు ఆలోచించి ఈ వ్యాపారంలో దిగాడు అనిపించింది సో దాని దగ్గర జాగ్రత్తలన్నీ తీసుకున్నారు చాలా బాగుంది ఫ్రాంచైజీస్ మోడ్ అనేసరికి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక ఆఫీస్ కార్పొరేట్ స్టైల్లో నిజంగానే ఎందుకంటే చాలామంది నేను రోడ్ల మీద చూస్తే మనం నేను లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ వెళ్తాను వెళ్ళినప్పుడు చూస్తే షాప్లో ఏదో పేర్లుండే నేను సోలో ట్రావెల్ అనమాట సోలో ట్రావెల్ సోలోగానే వెళ్తాను ఎప్పుడైతే శివాజీ తెలుగు ట్రావెల్ చాలా మేడం పెడదాం వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా ఏదేదో టీ మీద రకరకాల పేర్లతోటి ఉంటాయి ఉంటాయి కానీ ఆ ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి చివరికి ఏంటంటే అక్కడ ఎవరు ఉండరు షట్టర్ క్లోజ్ చేసి ఉంటుంది అని అనిపించేది సో ఈ సెక్షన్ చూసిన తర్వాత ఓకే అంతా ప్లాంట్గానే వెళ్తున్నారు అనిపించిందిరా సో మా తేజ గారు ఈ ఇరాని చాయ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు ఖచ్చితంగా మీ ఊర్లో కూడా వస్తుంది ఇది మీ ఊర్లోకి వచ్చినప్పుడు బాగుంటే ఎంకరేజ్ చేయండి బాగాలేకపోతే చెప్పండి కామెంట్స్లో చెప్పండి ఫలానా చోట బాగాలేదంటే వెళ్ళి వాడు జాగ్రత్త తీసుకుంటాడు లైఫ్లో ఫస్ట్ టైం బిజినెస్లో దిగాడు వాడు ఇప్పుడు దాకా మనందరికీ టేస్ట్ తేజ అని తెలుసు ఇక్కడ నుంచి బిజినెస్ మ్యాన్ తేజ మహేష్ బాబు లేదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఇక్కడ ఏముంది ఇది హిస్టరీ ఆఫ్ ఇరానీ టీ హిస్టరీ ఆఫ్ ఇరానీ సో దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇరానీ టీకి ఇది ముఖ్యంగా ఇది మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇది సో డెఫినెట్గా బాగుంటుంది సక్సెస్ అవుతుంది ఏ బిజినెస్ అయినా అండి సక్సెస్ అవుతుంది ఎందుకంటే కంప్లీట్గా ఓవర్ నైట్ విలీనదైపోదాం అని స్టార్ట్ చేసిన బిజినెస్లు అయితే మనకు షట్టర్లు వేసుకోండి అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా నేను ఒక మంచి క్వాలిటీ హైజీన్ ఉన్న టీ ఇచ్చి నేను సంపాదించుకోవాలనుకుంటున్నానంటే డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ అవుతారు మార్కెట్లో ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అలా సక్సెస్ అయిన వాళ్ళే ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేయాలా టేస్ట్ మెయింటైన్ చేయాలా ఆ సరౌండింగ్స్ బాగుండాలి కూర్చున్న చోట టీ తాగడానికి ప్లేస్ బాగుండాలి ఏదో ఊరికే మనకి లక్ష రూపాయలకి టీ బొంగ్ తయారు చేసి ఇస్తామని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం ఆ బొంగ్ తయారు చేసి ఇస్తాడు తర్వాత షట్టరే ఉంటుంది 4 రోజులే వస్తాయి సీ ఫుడ్ బిజినెస్ ఏదైనా సరే 6 నెలలు ఉంటుంది గురు ఫుడ్ కానీ ఇలాంటి బిజినెస్ అయినా 6 నెలలే ఉంటాయి ఆ తర్వాత సక్సెస్ అవుతుంది చూసారా వాటిలో అది మెయింటెనెన్స్ చేయడం వల్ల వాళ్ళు సస్టైన్ అవుతారు బిజినెస్లో అది లేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ దాని మీద అవగాహన లేకుండా ఏదోటి ఫ్రాంచైజ్ తీసేసుకొని ముందు గబ్బకెళ్ళి డబ్బులు లాగేద్దాం లేదా ఫ్రాంచైజ్ ఇచ్చి డబ్బులు లాగేద్దాం అనుకొని ఇలా దెబ్బతింటారు అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా స్టార్ట్ చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి టేస్ట్ జనానికి ఇచ్చిన రోజున టేస్టీ తేజ ఇరానీ చాయ్ బిజినెస్ చేస్తున్నాడు చాలా బాగుంది ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి అని చెప్తారు ఆడియన్స్ కూడా సో ఇప్పుడు టేస్ట్ చేసావు ఎలా ఉంది అన్న చాయ్ నాకు చెప్పాను అదే మళ్ళీ అడుగుతాను మళ్ళీ అడిగినా అదే బాగుంది చాయ్ బాగుంది డెఫినెట్గా